హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ ఫోటో. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అయితే వచ్చేసానండి. ఈరోజు ఏంటంటే ఒక 2 డ్రెస్సెస్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఆ రివ్యూ మీకు ఈరోజు ఇవ్వబోతున్నాను. మన ఛానల్లో చెప్పినట్టుగానే ఏవైనా తీసుకుంటే ఆ వాటి యొక్క రివ్యూ అన్నీ కూడా నేను ఇస్తానని మీకు చెప్పాను కదా. సో ఈరోజు అయితే ఈ 2 డ్రెస్సెల తాలూకు రివ్యూ అనేది నేను ఇవ్వబోతున్నానండి. నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేశాను, అలాగే ఇది ఎలా ఉన్నా ఏంటో, ఇది నేను 1 టైం యూజ్ చేశాను కూడా, సో ఎలా ఉన్నాయో ఏంటో మీకు ఈరోజు అయితే నేను చెప్పబోతున్నానండి. సో వాటికంటే ముందుగా మీకు ఏం చెప్పాల్సింది ఏంటంటే, మన ఛానల్ పెట్టి ఇప్పటికే 1 ఇయర్ అవుతుందండి. ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో, అలాగే మన ఛానల్ ఎవరికైతే నచ్చి అలాగే కంటెంట్ నచ్చి మీరు జెన్యున్ అనుకుంటున్నారో, తప్పకుండా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దట్ నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, మీరు వెంటనే వీడియోస్ అనేవి చూడొచ్చు. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ 2 డ్రెస్సులు తాలూకు రివ్యూ అనేది ఇస్తానండి. ఫస్ట్ ఈ డ్రెస్ అండి. నాకు ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది. నేను అస్సలు మీషోలో డ్రెస్ అనేది ఇలా వస్తుందా అనుకోలేదు. పక్కన రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది డ్రెస్ ఏ టైప్ ఆఫ్ డ్రెస్ అనేది. డ్రెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ డ్రెస్ అనేది టాప్ అండి. ఇది టాప్ అనేది ఇలా వచ్చేసింది అన్నమాట. దీనికి హ్యాండ్స్ నేను సపరేట్గా పెట్టించుకున్నాను. హ్యాండ్స్ అనేవి ఓన్లీ దీనికి స్లీవ్స్ ఇచ్చన్నాడు అనమాట. స్లీవ్లెస్ టాప్ అనమాట ఇది. హ్యాండ్స్ అనేవి మనం సపరేట్గా కుట్టించుకోవాలి, లేకపోతే హ్యాండ్స్ లేకపోయినా కూడా బాగానే ఉంటుంది ఈ డ్రెస్. మీకు నేను మీకు ఆ రిఫరెన్స్ నేను వేసుకున్న తర్వాత కూడా ఎలా ఉందో మీకు యాడ్ చేస్తాను కంపల్సరీ. ఈ విధంగా టాప్ అయితే ఇచ్చేస్తున్నాడండి. అలాగే ఫుల్ లెంత్ టాప్ అనమాట, చిన్నది లాంగ్ వస్తుందన్నమాట. కిందనైతే ఇలా ఇచ్చున్నాడు అనమాట, మోడల్ స్ట్రైట్ కట్ కాకుండా ఇలా మోడల్ అయితే ఇచ్చున్నాడు టాప్కి. చాలా బాగుంది. నేను రిఫరెన్స్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. అలాగే ఏదైతే ఈ థ్రెడ్ వర్క్ ఉందో ఇదంతా కూడా చెమ్కీస్ పెట్టి థ్రెడ్ వర్క్ అనమాట. ఇది మీరు చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఇదంతా ఏంటంటే చెమ్కీస్తో థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇది కూడా చిన్న లేస్ టైప్లో ఇచ్చాడు పైన నక్ దగ్గర, అలాగే హ్యాండ్స్ దగ్గర. బ్యాక్కి కూడా నార్మల్ నెక్కే ఇచ్చున్నాడు. నేను ఈ హ్యాండ్స్ అనమాట సపరేట్గా పెట్టించుకున్నాను, మీరు కూడా పెట్టించుకోవచ్చు, ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అయి ఉంటుంది అంతే. ఇదన్నమాట డ్రెస్. టాప్ అనేది ఇలా వచ్చింది. బాటమ్ విషయానికి వస్తే బాటమ్ కూడా ప్లాజో ఫుల్ గ్యార బాటమ్ అనమాట ఇది. ఇలా ఇచ్చున్నాడు బాటమ్ అనేది, ఇలా ఇచ్చున్నాడు అనమాట. కింద కూడా సేమ్ ఏదైతే మనకి టాప్లో కవర్ చేసిన బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ ఈ ఫ్యాంట్కి కూడా ఇచ్చున్నాడు అనమాట. ఇలాగా ఈ థ్రెడ్ వర్క్ అలాగే ఈ చెమ్కీస్ ఏవైతే ఉన్నాయో అవి అంత తొందరగా పోవు. చాలా డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది, మీకు చూస్తే అర్థమై ఉంటుంది. దీంట్లోనే ఇలా ఇచ్చున్నాడండి ఫ్యాంట్ అనేది, ఇలా ఇచ్చున్నాడు. అలాగే చున్నీ అనేది, చున్నీ కూడా చాలా బాగుందండి. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఈ చున్నీకి. చున్నీ మొత్తం ఇలాగా 4 సైడ్స్ కూడా ఇలా బార్డర్తో ఫుల్ బార్డర్ అనేది ఇలా కవర్ చేస్తున్నాడు. ఇలా అదే సేమ్ థ్రెడ్ వర్కే వచ్చింది, ఏదైతే మనకి డ్రెస్లో కవర్ చేశాడో అదే థ్రెడ్ వర్క్. అలాగే చెమ్కీస్తో చున్నీ అయితే ఇలా ఇచ్చున్నాడు అనమాట. ఆల్రెడీ నేను ఈ డ్రెస్ అనేది ఒకసారి వేసుకున్నాను, మీకు ఆ ఒకవేళ ఆ ఇమేజ్ వీలైతే కూడా అది కూడా యాడ్ చేస్తాను. రిఫరెన్స్ ఇమేజ్ మాత్రం కంపల్సరీ మీకు పక్కన యాడ్ చేస్తాను, చూసేయండి. ఈ డ్రెస్కి మాత్రం నేనైతే మాత్రం 5 అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. డ్రెస్ కలర్ కూడా మీరు చూసుకోవచ్చు వీడియోలో. నేను ఎక్కువ నార్మల్గా ఎడిటింగ్ ఎక్కువగా చేయట్లేదు కాబట్టి మీకు తెలుస్తుంది ఈ కలర్ అనేది సేమ్ ఇదే కలర్ వస్తుంది బయట కూడా. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటే కానీ ఈ కలర్ వచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డ్యామ్ షూర్ భాగ్య నువ్వు చెప్పినట్టుగానే కలర్ వచ్చిందని చెప్తారు. సో ఈ డ్రెస్ అయితే అయిపోయిందనమాట. ఈ డ్రెస్ కలర్ నా దగ్గర లేదు, సో అందుకే నేను పెట్టుకున్నాను. ఎవరికైతే పర్పుల్ కలర్ డ్రెస్ అనేది డ్రీమ్గా ఉంటుందో వాళ్ళు ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, మోడల్ బాగుంది. ఇలాంటి డ్రెస్సెస్ మనకి ఈజీగా బయట 1500 to 2000 ఉంటాయి. దీని కాస్ట్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, వీలైతే చెక్అవుట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను, చాలా రోజుల నుంచి చూస్తున్నా ఈ డ్రెస్ కూడా నేను. ఇది మెజెంతా కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట, పింక్ కాదు అలాగని రెడ్ కాదు, మధ్యలో ఉంటుంది కలర్. మీకు వీడియోలో ఏ కలర్లో రెడ్ కలర్లో కనిపించవచ్చు నాకు తెలిసి,
ఇది కూడా నేను రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేస్తాను పక్కన, మీరు చూసేయండి. సో ఇది టాప్ అండి. టాప్ విషయానికి వస్తే ముందుకి నార్మల్ ఇది స్క్వేర్ నెక్ పెట్టున్నాడు. స్క్వేర్ నెక్ ఈ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హ్యాండ్స్ పట్టే చున్నీ ఏదైతే ఉందో ఆ చున్నీ క్లాత్లోనే హ్యాండ్స్కి వచ్చి లైట్గా థ్రెడ్ వర్క్ అన్నమాట. ఇది కూడా థ్రెడ్ వర్కే, చాలా బాగుంది. వేసుకుంటే ఇలాంటి డ్రెస్లు చాలా లుక్ ఇస్తాయండి. ఇది సింపుల్గా అనిపించవచ్చు బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. రిఫరెన్స్ ఇమేజ్ పక్కన యాడ్ చేస్తాను. అలాగే బ్యాక్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ ఇచ్చున్నాడు, ఈ విధంగా థ్రెడ్స్ అనేవి ఇచ్చున్నాడు అన్నమాట. నీస్ కంటే చాలా కిందకి వచ్చి డ్రెస్ బాగుంది. నార్మల్ ఏ లైన్ కుర్తి టైప్లో వచ్చింది. అలాగే ఫ్యాంట్ అనేది ఇప్పుడు ప్లాజో కాకుండా చుడీ ఫ్యాన్స్ టైప్లో ఒక ఫ్యాన్స్ వస్తున్నాయి కదా బాటమ్, అలాంటి బాటమ్ టైప్లో వచ్చింది. ఇది ప్లాజో కాదు, నార్మల్ ఫ్యాన్ టైప్లోనే వచ్చింది. ఫ్యాన్కి కూడా చిన్న మోడల్ అనేది కూడా ఇక్కడ ఇచ్చున్నాడు డీటెయిలింగ్ అన్నమాట. ఇలా వచ్చిందండి ఫ్యాంట్. ఫ్యాన్కి సైడ్స్ ఇలాగ డీటెయిలింగ్ ఇచ్చున్నాడు. ఇది క్లియర్గా చూపిస్తాను. ఇలా ఇచ్చున్నాడు అనమాట ఫ్యాన్కి. మనం ఫ్యాంట్ ఇలా వేసుకుంటాం కదా సైడ్కి ఇలా వస్తుంది అనమాట. ఇది ఎలాస్టిక్ ఇచ్చున్నాడు దీనికి. సో ఎవరికైనా సరిపోద్ది ఇది. ఈ డీటెయిలింగ్స్ అనేవి ఇచ్చున్నాడు. ఫ్యాన్ కూడా చాలా బాగుంది. బెస్ట్ పార్ట్ ఈ డ్రెస్కి వచ్చేసి బెస్ట్ పార్ట్ ఏంటంటే దుప్పట్టా. దుప్పట్టా చాలా బాగుంది, సూపర్. మనం బయట తీసుకున్నా కూడా ఇలాంటి దుప్పట్టాలు మనకి ఇప్పుడు దొరకట్లేదు. ఇది దుప్పట్టా, ఇది దుప్పట్టా అన్నమాట. ఆ హ్యాండ్స్కి ఏదైతే వచ్చిన్నదో సేమ్ అలాంటిదే దీనికి దుప్పట్టాకి ఇచ్చున్నాడు అనమాట. ఫుల్ డ్రెస్ అంతా ఒకే కలర్ అండి. యూనిఫామ్ లాగా ఉంటుంది అనుకోకండి. ఇలాంటి డ్రెస్లే చాలా యూనిక్గా అనిపిస్తాయి ఒక్కొక్కసారి. ఒకవేళ నేను ఇంతకు ముందు ఇది లెట్స్ గెట్ రెడీ విత్ మీలో కూడా చేశాను, షార్ట్లో కూడా చేశాను ఇది నేను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కానీ అది కూడా చూసేయండి, షార్ట్స్లో ఉంటుంది. సో ఈ రెండు డ్రెస్సులు నేను మీషోలో ఆర్డర్ పెట్టాను, చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బై బై.